అల్లూరు సీతారామరాజు జిల్లా అడ్డతేగల మండలం సుందరికొండలో ఓ బాలింతని కుటుంబ సభ్యులు ప్రమాదకరమైన పరిస్థితుల్లో భుజంపై మోసుకెళ్లిన ఘటన ఎందరినో కదిలించింది. ఈ విషయంపై మహాన్యూస్ ప్రసారం చేసిన వరుస కథనాలపై మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్పందించారు. ఈ నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో మాట్లాడి వాగు దాటేందుకు రోప్వే బ్రిడ్జిని మంజూరు చేయించారు. ఈ రోప్వే బ్రిడ్జ్ నిర్మాణానికి 70 లక్షలతో అధికారులు ఎస్టిమేషన్ వేశారు. త్వరలో రోప్వే బ్రిడ్జ్ పనులు ప్రారంభం కానున్నాయి. మంత్రి సంధ్యారాణి చొరవపై గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మన అల్లూరు సీతారామరాజు జిల్లాలో అడ్డతీగల మండలంలో ఈ మధ్యకాలంలో బాలింతని వాగు దాటించడం మీరు అందరూ చూశారు. అది చూసిన తర్వాత మేము చాలా బాధపడ్డాం. ఎందుకంటే చాలా గిరిజన గ్రామాల్లో గత 5 సంవత్సరాలుగా ఎక్కడ కూడా ఒక రోడ్డు కానీ ఒక బ్రిడ్జ్ కానీ ఏది శాంక్షన్ చేయకుండా చాలా ఇబ్బంది పెట్టిన పరిస్థితి మీకు తెలుసు. అది చూసిన వెంటనే ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి అడిగి, సార్ అక్కడ ఖచ్చితంగా ఒక బ్రిడ్జ్ వేయాలి, ఒక రోప్ బ్రిడ్జ్ అయినా వేయాలి అని అంటే సీఎం గారు వెంటనే ఎస్ అనడంతో 70 లక్షలు శాంక్షన్ చేయడం కూడా జరిగింది. దానికి ఎందుకంటే మొన్న వర్షాలకు కూడా అల్లూరు సీతారామరాజు జిల్లాలో చాలా వరకు రోడ్లు కానీ బ్రిడ్జ్లు కొన్ని బ్రిడ్జ్లు కూడా కొట్టుకెళ్ళిపోయాయి, మీకు అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఒకటికొకటిగా మేము ఖచ్చితంగా అన్ని చేసి పెడతాం. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా దృష్టి పెట్టి సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఎక్కువ నిధులు కూడా కేటాయించడం జరుగుతుంది. ఖచ్చితంగా మేము చాలా గిరిజన ప్రాంతాల్లో ఉన్న రోడ్లు కానీ అలాగే బ్రిడ్జ్లు కానీ కాజ్వేలు కానీ అన్నీ కూడా నిర్మించి గర్భిణీలకు కానీ బాలింతలకు కానీ వీళ్ళందరికీ కూడా ఈ వాగు కష్టాలు నీటి కష్టాలు తప్పించాలనే ఆలోచనతో ముందుకెళ్తున్నాం. మీ అందరికీ సహకారం కోరుకుంటున్నాం. ఎక్కడైనా ఏదైనా సమస్య ఉంటే దయచేసి మాకు తెలియజేయండి, ఖచ్చితంగా స్పందించండి.